వెంకటా జలాధీశం శ్రియాధ్యా శితవక్షసం శ్రతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 568వ నామం ఓం నిష్కృతయే నమః. భక్తులకు అంటే ఆశ్రితులకు చేయవలసినంతయూ చేసినటువంటి వాడు, అంటే కర్మఫలాన్ని ఉద్దేశించి పూర్వము వారు ఎంత పుణ్యము చేశారో అంత పుణ్యమునకు అనుగుణంగా జన్మనిచ్చేటువంటి వాడు, వారి యొక్క పాపములకు అనుగుణముగా వారి యొక్క ప్రారంభమైనటువంటి కర్మానువశమైన కష్టములను ఏర్పరిచేటువంటి వాడు, అయితే తనను ఆశ్రయించి భక్తితో కనుక ప్రార్థిస్తే వారిని రక్షించేటువంటి వాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భగవంతుడు కొంతే ఇస్తాడని కాదు, నేను నీవాడను అని ఆశ్రయిస్తే వాడికి ఎంతైనా ఇస్తాడు ఆయన. కాబట్టి మనం ఆ భగవంతుణ్ణి సంతోషపెట్టి మోక్షం పొందటానికి భక్తి ఒక్కటే ముఖ్య సాధనము. అది కాకుండా తపస్సు ఉన్నది కదండి, ఉత్తమ వంశం ఉంటుంది, లేదా తేజస్సు ఉంటుంది, వేద పాండిత్యం ఉంటుంది, సౌందర్యం ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది, ప్రతాప పౌరుషాలుంటాయి, నియమనిష్టలుంటాయి, ప్రజ్ఞాపాఠవాలుంటాయి, జపాలు హోమాలు ఇత్యాదులు ఉంటాయి. అంటే ఇవేవీ కూడా భక్తి అనేటువంటి వాటితో అనుసంధానం చెందకుండా ఉన్నంత వరకు నిన్ను సంతోషపెట్టవు, నిన్ను పొందటానికి ఇవి ఏవీ కూడా సమర్థములు కావు. అందుకే పూర్వం గజేంద్రుడు అనన్య భక్తితో నిన్ను మెప్పించి కృతార్థుడయ్యాడయ్యా, ఆ గజేంద్రుల వలె భక్తి తాత్పర్యములతో నిన్ను భజించాలి. ఆ గజేంద్రుల వారు ఎలా అయితే నీ అనుగ్రహాన్ని పొందారో అలా అనుగ్రహాన్ని పొందాలి. అటువంటి జ్ఞానాన్ని భక్తుడు అలవర్చుకోవాలి అని చెప్పి ప్రహ్లాదు బాలుడు చెప్పాడు, దంతి యూదంబు భంగి అని చెప్పి. మనం దాన్ని వదిలేస్తున్నాం. అది ఏమన్నా యజ్ఞం చేసిందా, యాగం చేసిందా? నాహంకళేబరస్యాస్యత్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయో అర్పితుంతవ. ఎక్కడికో వెళ్ళాలి, ఏవో పూలు తేవాలి అని చెప్పి కాదు, మనకి ప్రారంభవశాత్తు లభ్యమైనటువంటి దాన్ని, ఆ పత్రిని భగవంతుని దగ్గర భక్తితో యుక్తితో మనం ఆ యొక్క శరణాగతి భావనతో ఉంచితే ఆ భగవత్ పాదార విందముల యందు మన నుంచి పర్యవసించేటువంటి ఆ భక్తి భావన మనని ఉద్ధరింపజేసేస్తుంది. కాబట్టి భగవంతుణ్ణి మనం పొందాలి అని అంటే భగవంతుడు అన్నీ మనకిచ్చాడు. కాబట్టి అన్నీ ఇచ్చినటువంటి పరమాత్ముణ్ణి మరింత తోషం చేసి ఆ సంతోషమయమైనటువంటి స్థితిలో ఆయన నుంచి మనం మోక్షం అనేటువంటి దాన్ని, పునరావృత్తి రహితమైనటువంటి సుఖగమ్యమైనటువంటి ఆ మార్గాన్ని మనదిగా చేసుకోవాలంటే మనం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఓం నిష్కృతయే నమః అని చెప్పి ప్రార్థించాలి. ఈ ఒక్క నామం చాలన్నారు శరణాగతి ధర్మాన్ని విశ్వసించినటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి నామాన్ని పట్టుకుంటాం, మనం ఆ స్వామిని ఆశ్రయించి తరించిపోదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 569వ నామం ఓం కృతినే నమః. అంటే కృతకృత్యుడు, కృత్యములు నేర్చినటువంటి ధన్యుడు అని చెప్పి అర్థం. మామూలుగా ఈ కృతకృత్యుడు అని అంటే భగవంతుడు చేయవలసినటువంటి పనులు అన్నీ చేయడంలో సామర్థ్యమును సర్వతోముఖంగా ప్రదర్శించినటువంటి వాడు, చేయవలసినటువంటి వాటిని అన్నిటినీ నెరవేర్చినటువంటి వాడు. అంటే సృష్టి వ్యూహాన్ని ఆయన చేశాడండి, ఇంకా చేయనటువంటివి ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని అనుకోకూడదు. ఆయన అన్నీ కూడా చేశారు. కాకపోతే ఆ చేసినటువంటి దాన్ని గ్రహించేటువంటి తత్వము, ఆ యొక్క సత్యధర్మ నిరతి అనేటువంటిది మన యందు ఉండాలి. అది మనకి బోధించేటువంటిది ఈ గొప్ప నామం. అమల జ్ఞాన సుదాన ధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సరత్వములన్ యజ్ఞ తపోన సూయల కడున్ దర్పించు ధాత్రీసురోత్తము కంటే శ్వపచుండు ముఖ్యుడు మనోర్థ ప్రాణ వాక్కర్మముల్ సమతన్ నిన్ను నియంచనేమి నిజవంశ శ్రీకరుండౌ తుదిన్. స్వామి, నిర్మల జ్ఞానం ఉన్నది, అలాగే జ్ఞానము బాగా పరిణతి చెందిన తర్వాత
మనకి ఈశ్వరుడు ఇంత ఇచ్చాడు, పోని ఇచ్చిన దాంతో కొంతైనా మనం ఒకరికి ఇవ్వాలి అనేటువంటి ఒక దాన బుద్ధి అనేటువంటిది ఏర్పడాలి. ధర్మమందు విమలమైనటువంటి ఆసక్తి ఏర్పడాలి. ఏ విధంగా అయితే చంద్రుడు ప్రతి యొక్క శుక్లపక్షంలోనూ కూడా భోజనాన్ని ఇస్తూ ఉంటాడు. మొదటి కళని అగ్నిర్దేవానాం అవమహ, ఆ యొక్క మొదటి కళని 16 కళల చంద్రుడిలో మొదటి కళని ఆ యొక్క అగ్నిదేవుడు తింటాడు. తర్వాత 16 కళలతో నిండి ఉండేటువంటి చంద్రుని యందు వెళ్ళి విష్ణు పరమహ శ్రీ మహావిష్ణువు వెళ్ళి కూర్చుని అమృత భోజనుడు అవుతాడు ఆ చంద్రుడిలో కూర్చుని. కాబట్టి అలా ఇవ్వటం అనేటువంటిది ధర్మము అని చెప్పి 16 కళలతో విరాజిల్లుతూ ఉంటాడు చంద్రుడు. 15 కళ్ళని చంద్రుడికి కొంతమంది చెప్తూ ఉంటారు, భగవంతుడు చేరితే అక్కడ 16 కళ రాకుండా ఎలా ఉంటుంది. కాబట్టి నిర్మల జ్ఞానం కానీ ఒక దానం కానీ తన ఎందు ఉండేటువంటిది వరులకు ఇవ్వడం అనేటువంటిది చంద్రుని వల్ల ధర్మమందు ఆసక్తి ఉండేటువంటి వాళ్ళ వల్ల కానీ, లేదా హరిశ్చంద్రాదుల వల్ల సత్యభాషణం కానీ, ధర్మరాజాదుల్లో ఉండేటువంటి ఆ యొక్క క్షమాగుణం కానీ, మాత్సర్యమే లేకుండా ఉండేటువంటి ఆ యొక్క మహర్షుల యొక్క తత్వము కానీ, యజ్ఞదీక్షితులైనటువంటి వాళ్ళు ఆ మహానుభావులైనటువంటి మరుణ్ మహారాజు వంటి చక్రవర్తులైనటువంటి వాళ్ళు కానీ, తపశక్తి సంపన్నులైనటువంటి ఆ యొక్క వశిష్టాదుల వల్ల కానీ, లేదా వీటన్నింటినీ మించినటువంటి గొప్పది అసూయ లేనటువంటి ఆ యొక్క హృదయం, ఇవి కానీ ఇవి ఉన్నా గర్వించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. విష్ణువందు అలాగే సర్వజీవుల యందు సమభావం ఉంటే నిశ్చలమైనటువంటి భక్తితో నిన్ను భజించి ఎవరైతే ఆరాధిస్తారో వారు చాలా గొప్పవాళ్ళు. తన వంశం మొత్తానికి వాళ్ళు శోభ కలిగిస్తారు, వంశ ప్రతిష్టాకరులు అవుతారు ఆ శోపచులు కూడా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ప్రపంచానికి అంతా చేయవలసిందంతా చేసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కనుక, అటువంటి వాని యందు ఎప్పుడూ కూడా భక్తి ఉండాల్సిందే. అందుకే ధర్మవ్యాధుని దగ్గర ఒక విప్రుడు వెళ్ళి కూర్చుని ఆ యొక్క ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ విని మనం, నా దగ్గర తపస్సు ఉన్నది, నా దగ్గర శాంతి ఉన్నది, నా దగ్గర దాంతి ఉన్నది, నా దగ్గర విష్ణు భక్తి ఉన్నది, నా దగ్గర యజ్ఞయోగాదుల యొక్క ఫలం ఉన్నది అని చెప్పి గర్వించకూడదు. వీటన్నింటి వల్ల రావాల్సినటువంటి భావం మనస్సుకి సర్వసమభావం అనేటువంటిది ఏనాడు రాదో ఆ రోజు రానటువంటి రోజున వాడు నీచుడే. కాబట్టి ఓం కృతినే నమః అనేటువంటి నామం మనలో సర్వభావము అనేటువంటిది ఏర్పరుస్తుంది. ఆ ఏర్పరచడం వల్ల మనం ధన్యులం అవుతాము. కాబట్టి ఈ నామాన్ని తప్పక పట్టుకోవాల్సిందే అన్నారు పెద్దలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్ర నామామృత ధారలో 570వ నామం ఓం మహతే నమః అంటే అన్నిటికన్నా గొప్పవాడు, ఓం మహతో మహీయా అని చెప్పి శృతి చెప్తోంది. అదే ఈ నామం కూడా మనకు సులభంగా అందిస్తూ ఉన్నది. అజ్ఞుండు చేసిన ఆరాధనములు చేపట్టు ఈశ్వరుడు కృపాలుడగుట చేపట్టునొక చోట సిద్ధమీశ్వరునకు అర్ధంబు లేకుండు అతడు పూర్ణుడైన అర్ధములు ఈశ్వరార్పణములుగాగజేయుట ధర్మంబు చేసెనేని అర్ధంబు జూచిన నళికల లామంబు ప్రతిబింబితంబగు పగిది మరలనర్ధములు దోచు కావున అధిక బుద్ధి భక్తి సేయంగ వలయును భక్తిగాని మెచ్చడర్ధంబులొసగెడు మేరలందు పరమ కరుణుండు హరిభక్తి బంధవుండు. ఈశ్వరుడు కృపాలుడు, అందుకే ఆయన్ని మహతో బహీయాన్ అనేటువంటి శృతి వాక్యము ప్రతిఫలించేట్టుగా మహాన్ అనేటువంటి శబ్దంతో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన దయకు సముద్రుడు. దయ ఎక్కడున్నది అంటే ఆయనయే దయగా ఉన్నది, దయకు గనివంటి వాడు ఆయన. ఆరాధనలో అజ్ఞాని చేసిన అపరాధం ఏమున్నా ఉంటే దాన్ని పరమాత్మ ఏమాత్రం లెక్క చేయడు. ఆయన దయా సముద్రుడు అవడం చేత ఎప్పుడూ భక్తుల్ని క్షమించడమే లక్షణంగా కలిగినటువంటి వాడు. కానీ జ్ఞానులైనటువంటి వారు తప్పు చేస్తే మాత్రం శిక్షిస్తాడు, అజ్ఞానులు తెలియక చేస్తే మాత్రం ఆయన రక్షిస్తూ ఉంటాడు.
అదేమిటండి, ఒకరికి శిక్ష వేశాడు, ఒకరికి రక్ష చేశాడంటే వీడు జ్ఞాని తెలిసి చేశాడండి. తెలిసి తప్పు చేస్తే మనం శిక్షార్హుడు అని చెప్పి భావించాలా వద్దా? కాబట్టి సామాన్యులకి ఆయన అర్థం కాడు. కాబట్టి తాను చేసేటువంటి ప్రతి కర్మ ఫలితాలని కూడా జీవుడైనటువంటి వాడు ఈశ్వర అర్పణం చేయాలి. అప్పుడేమవుతుంది? ఆ ఇచ్చినటువంటి కర్మలో ఉండేటువంటి లోపం పోతుంది. అలా చేస్తే అద్దంలో ముఖం కనిపించినంత తేలికగా పరమార్థం మనకు బోధపడుతుంది. ఉత్తమ బుద్ధితో మంచి మనసుతో భగవంతుని యందు భక్తిని చేయాలి. భక్తితో భగవంతుణ్ణి ఆరాధించాలి. భగవంతుడు భక్తికి బంధువు, భక్తిని ఆయన మెచ్చుకుంటాడు, కానీ సంపదలను స్వామి మెచ్చుకోడు. అది మనకి స్పష్టంగా కుమ్మర నంబి ఆ యొక్క తొండమాన చక్రవర్తి వృత్తాంతంతో ఆయన సుస్పష్టం చేస్తూ ఉన్నాడు. వెంకటాచలంపై నిలిచి పరమ కరుణా సముద్రుడు వెంకటాచలపతి తన్ను చేరినటువంటి వారిని కాపాడి తీరుతాడు. అట్టి భగవంతుడు ఎవరు? ఆనంద నిలయంలో ఉండేటువంటి స్వామి నీవే. కాబట్టి నిన్ను మేము ఓం మహతే నమః అని చెప్పి కీర్తించాలి. ఎవరైతే మహాన్ అనేటువంటి శబ్దంతో ఆ వెంకటపతి ముందు మోకరిల్లుతూ ఉంటారో వారి యందు అజ్ఞానము చేత వచ్చినటువంటి దోషములన్నీ తొలగింపబడతాయి. ఒకవేళ దోషజ్ఞుడైనటువంటి వాడు గుణవంతుడైతే శిక్షింపబడతాడు. మరి ఆ శిక్ష నుంచి వాడు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మోకరిల్లి స్వామి నా సర్వకార్యములు కూడా ఈశ్వరార్పణం చేసేస్తున్నాను. ఎప్పుడైతే శ్రీమన్ నారాయణార్పణం చేసేసాడో ఆ యొక్క మహత్శబ్దానికి ఆ పరిపూర్ణమైనటువంటి అద్దం పట్టేటువంటి వాడైన శ్రీ వెంకటేశ్వరుడు అద్దాల మండపంలో ప్రతినిత్యం కూడా కనిపించేటువంటి ఆ డోలోత్సవ ప్రియుడు మన యందు దోషములు అనేటువంటివే లేకుండా చేసేస్తాడు. కాబట్టి జీవుడు సర్వతోభద్రుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడి యొక్క నామాన్ని నిత్యము కూడా ఓం మహతే నమః ఓం మహతే నమః అని పఠిస్తూ ఉంటే జీవదోషములు తొలగి సర్వతోభద్రుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు స్వామి యొక్క కటాక్షం లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 571వ నామం ఓం అణీయసే నమః. స్వామివారు అణువు నుంచి అజాండమంతా వ్యాపించి ఉంటారు. అంటే ఈ లోకంలో ఏ కార్యమైనా సిద్ధింపజేసేటువంటి వాడు ఆయనే, ఏ కార్యమైనా నడిపింపజేసేటువంటి వాడు ఆయనే, ఏ కార్యమైనా పరిపూర్ణం చేసేటువంటి వాడు ఆయనే. ఆయన ఎలా కనిపిస్తాడండి? కర్మ ద్వారా కనిపిస్తాడు, జ్ఞానము ద్వారా కనిపిస్తాడు, భక్తి ద్వారా కనిపిస్తాడు, ధ్యానము ద్వారా కనిపిస్తాడు. అవునండి, యోగులు అనేక రకాలుగా ఉంటారు కదా. వాళ్ళు ఏం కోరుకుంటే అది అణువులు కన్నా అణువైనటువంటి ఆ స్వామి అనుగ్రహిస్తాడా? అనుగ్రహిస్తాడు. ఆ వృత్తాంతాలని మనం గ్రహించాలి. భారత భాగవతాదుల్లో ఉండేటువంటి ఆ పరమాత్మ గురించి, వెంకటాచల మహాత్మ్యంలో చెప్పినటువంటి ఆ వృత్తాంతాల గురించి మనం ఎంతగా అనుశీలనం చేస్తూ ఉంటే భగవంతుడు ఎంత సూక్ష్మంగా మనకు కనిపిస్తాడో మనకి మనం అర్థం చేసుకోలేం. ఆ దివ్యానుభూతి కలుగుతూ ఉంటే మాత్రం స్వామి నువ్వా, ఏమిటి ఇలాంటివి చేసేవే? మనకి ద్రుపద మహారాజు ఉన్నాడు, ద్రోణాచార్యులు వారు అదే కాలంలో ఉన్నారు. ఇద్దరూ ఆ పరశురాముల వద్ద యుద్ధ విద్యను అభ్యసించారు. అందులో ఆశ్రమ జీవితాన్ని నుంచి మనం వెళ్ళి అక్కడ పరిపూర్ణత పొందుదాము అనుకునేటువంటి స్థితిలో ఉండేటువంటి ఆయన మళ్ళా అస్త్రవిద్యా గురువైనటువంటి స్థితికి తీసుకొచ్చేసాడు. పరమాత్మే పూర్వకర్మల్లో ఉండేటువంటి రజోగుణాన్ని గుర్తిరిగి అలా వచ్చినటువంటి ద్రోణాచార్యుల వారు అశ్వత్థామ పాల కోసం ఏడుస్తూ ఉంటే ఆ ప్రీతి దారాపుత్రాదులంతా బంధాలని చెప్పి తెలుసుకోవాలి. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు తెలుసుకోలేక దానికి కట్టుబడి సహాధ్యాయ అయినటువంటి ద్రౌపది మహారాజు ముందెళ్ళి చేతులు చాచి ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన కొన్ని కొన్ని మర్యాదలు కోరుకుంటాడు. ఈయన ఆ మర్యాదలు లేకుండా సహాధ్యాయ కదా, నువ్వు అప్పుడెప్పుడో ఇస్తానో నాకు ఇవ్వాలి అన్నట్టుగా అడిగాడు. అంటే బ్రాహ్మణుడికి దానం ప్రతిగ్రహం చేయవ బ్రాహ్మణానాం అకల్పయత్ అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి అడిగాడు. ఈయన అడిగితే ఆయన అన్నాడు, అడిగే విధానం ఇది కాదు కదా, ఇలా ఎందుకు అడుగుతున్నాడు ఈయన, సహాధ్యాయ అని చెప్పి బాగానే ఉంది అడగచ్చు కానీ నన్ను రాజుగా గుర్తిరగలేదు ఈయన అని చెప్పి కోపం వచ్చి నీకు ఏమో ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. ఈయన వెళ్ళిపోవలసినటువంటి వాడు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు ఆ రజోగుణంతో ఆయన పీడింపబడి కురువంశంలోకి వెళ్ళి
ఆ యొక్క కురువంశంలో ప్రభవించినటువంటి ధార్తరాష్ట్రులకి పాండవులకి విద్యాభ్యాసం నేర్పి వాళ్ళని ఈ యొక్క ద్రుపద మహారాజు మీద యుద్ధానికి పంపించాడు. ఈ యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళల్లో అందరూ పరాజితులను చేసిన ఆయన ఆ యొక్క అర్జునుని చేత, ఎందుకంటే ఆయనకి సవ్యసాచి కాబట్టి రెండు చేతులతో ఆయన బాణాలు వేసుకుంటే అవతలు పారేశాడు. ద్రుపద మహారాజుని బంధించి తీసుకొచ్చాడు. ఆ బంధించినటువంటి వాడు సర్ప బద్ధుడైనటువంటి వాళ్ళలాగా ఆ యొక్క బండీ చక్రానికి కట్టబడి ఉంటే ఎవరయ్యా వీరు, ద్రుపద మహారాజు గారే అని ధనస్సుతో పూడ్చాడు ఈ ద్రోణాచార్యులు వారు వెళ్ళి. ఎప్పుడైనా తోక తొక్కిన పాము ఒక అవమానింపబడినటువంటి క్షత్రియుడు ఊరుకుంటారా, సమయం వచ్చినప్పుడు ఆ ప్రతీకారాన్ని తీర్చుకుంటారు. నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండలము. విప్రుడికి పలుకేదో కాస్త కఠినంగా ఉంటుంది కానీ మనస్సు విమలంగా ఉంటుంది. క్షత్రియుడికో పలుకు తీయగా ఉంటుంది కానీ తర్వాత కాలంలో ఆయన సరైనటువంటి సమాధానం చెప్పకపోతే, ఆయన ఆ బుద్ధి చెప్పకపోతే ఆయన క్షత్రియుడు ఎలా అవుతాడు, ధర్మాన్ని నిలబెట్టేటువంటి వాడు ఎలా అవుతాడు. కాబట్టి ఆయన ఈ ద్రోణుడిని సంహరించేటువంటి కొడుకు కావాలి, అలాగే అర్జునుడిని పెళ్లి చేసుకునేటువంటి పుత్రికి కావాలి అని యాజీ ఉపయాజీ అనేటువంటి సోదరుల్లో ధర్మాత్ముడైనటువంటి వాడిని పట్టుకున్నాడు. పట్టుకుంటే వాడు నేను యాగం చేయను, ఇలాంటిది అధర్మము అని చెప్పి చెప్పేశాడు. వాడే చెయ్యాలి, ఎందుకంటే వాడు అపరిగ్రహం అనే వ్రతం కలిగినటువంటి వాడు. వాడు చేయనన్నాక దుఃఖంతో వెళ్ళిపోతే మన నారద మహర్షి ఎదురయ్యి, నాయన వాడు చేయకపోతే ఏంటి, వాడు అన్నగారు ఉన్నారు అంటే వాళ్ళ అన్నగారు ఈయనలాగా అపరిగ్రాహి కాదు అని అంటే, వెంటనే ఆయన అన్నారు ఆయన అపరిగ్రాహి కాకపోవచ్చు కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్నగారు కదా, అన్నగారు చెప్తే తమ్ముడు చేయకుండా ఎందుకుంటాడు, కాబట్టి తప్పకుండా చేస్తాడు అని చెప్పి చెప్పారు. వెంటనే ఈయన వెళ్ళే వాళ్ళ అన్నగారికి అనేకమైనటువంటి భూములు అనేకమైనటువంటి సంపదలు ఇవన్నీ ఇచ్చేశాడు. అనేకమైనటువంటి మౌల్యము ఇచ్చేటప్పటికీ తమ్ముడిని ఆదేశించాడు, నువ్వు వెళ్ళి ఆ యాగం చెయ్యి అని. వెంటనే ఆయన యాగం చేశాడు. ఆ యాగం పూర్ణమైంది. ద్రౌపదీదేవి పుట్టింది, దుష్టద్యుమ్నుడు పుట్టాడు. దుష్టద్యుమ్నుడి చేత ఆ యొక్క యోగ మార్గంలో నిశ్చలంగా ఉండేటువంటి ద్రోణాచార్యుల వారు సంహరింపబడ్డారు. ఆ యొక్క ద్రౌపదీదేవి వెళ్ళి అర్జునుడిని పెళ్లి చేసుకున్నది. అయితే ఆమె అగ్ని ఐదు శిఖలతో ఉండేటువంటి చోట ఆవిర్భవించింది కాబట్టి ఐదు శక్తులు కలిగి ఉంటుంది. అది యమశక్తి, ఆ యొక్క ఇంద్రశక్తి, అశ్విని దేవతలు అనేటువంటి వారి యొక్క శక్తి, అలాగే వాయుశక్తి. కాబట్టి ఆ బలపరాక్రమలైనటువంటి పాండవులు వారి యొక్క సంతానమైనటువంటి వాళ్ళని ఈ అగ్ని ఆ యొక్క పంచ శక్తులను కూడా చేరుకోవటం అనేటువంటి జరిగింది. కాబట్టి దీన్ని మనం భగవంతుని యొక్క ప్రణాళికని ఎంతగా ఊహించాలి, ఇదంతా తెలుసుకోవాలి. కాబట్టి స్వామి యొక్క శక్తి అన్నిటా చేరి ఉంటుంది. కాబట్టి స్వామే ఈ సృష్టి కార్యములో నడిపించేటువంటి కారణము ఆయనే, కార్యము ఆయనే, ఫలము ఆయనే. కాబట్టి మనం ఇదంతా తెలుసుకుంటూ ఉండాలి అని అంటే భగవత్ సృష్టి వ్యూహంలో రహస్యము తెలిసి భగవంతుడు సర్వతోముఖుడు, సర్వతోన్నతుడు, సర్వతోభద్రుడు అని మనకి తెలియాలంటే ఆయన గురించినటువంటి జాడ మనం గుర్తిరగాలి. కాబట్టి దానికి మనం పట్టుకోవాల్సిన అద్భుతమైనటువంటి నామం ఏది అంటే ఓం అణీయసే నమః. ఈ యొక్క నామం పట్టుకుంటే భగవంతుడి యొక్క జాడ తెలిసిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఓం అణీయసే నమః, అణువులు ఎందు అణువు శ్రీ వెంకటేశ్వరుడు అనేటువంటి తత్వాన్ని మనం గుర్తిరగాలి.